మిత్రులందరికీ నమస్కారాలు అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే నేను హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో అయితే ఈరోజు పుట్టింగ్స్ పోయడం జరుగుతుంది ఆ వీడియో తీశాను ఆ వీడియో మీకు అప్లోడ్ చేశాను మార్నింగ్ స్టార్ట్ అయింది ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ అయింది అది చూస్తూ వాటర్ బాగా చెప్పే ముందు వీళ్ళు వాటర్ వచ్చాయి పిల్లర్ గొంతల్లో మొత్తం ఆ వాటర్ ఫుల్గా మోటార్ పెట్టేసి ఒక్కొక్క పిల్లర్ తీయడం మోటార్ పెట్టి తీసిన తర్వాత పిల్లర్ దింపడం తర్వాత ఆ కంకర వేయడం జరుగుతుంది ఒక్కొక్క మొత్తం పన్నెండు గుంతలు ఉన్నాయి ఒక్కొక్క గొంతలో అలా తీస్తూ పోయడం జరుగుతుంది తీస్తూనే ఉంటే వాటర్ వచ్చేస్తానండే బాగా సిపిజీ వాటర్ బాగున్నాయి అక్కడ ఓకే తీసిన పది నిమిషాల్లో మళ్ళీ ఆ గుంత మొత్తం నిండిపోతుంది చూడండి మోటార్ పెట్టాము మొత్తం మోటార్ పెట్టి అందులో పుట్టి అది వచ్చేసి అది మ్యాట్ వేసాము మ్యాట్ వేసిన పిల్లర్ పిల్లలు తీసుకొస్తున్నారు చూడండి గుంత పక్క గుంతలు అన్ని నీళ్ళు ఉండేవా ఒక టెన్ మినిట్స్లో వాటర్ మొత్తం ఊరిపో ఊరేస్తుండిపోతుంది ఒక హాఫ్ డేలో అయిపోవాల్సింది చాలా టైం తీసుకుంది సాయంత్రం ఈవినింగ్ వచ్చేసి సెవెన్ ఎయిట్ సెవెన్ వరకు అయిందండి పన్నెండు పిల్లర్లు అయిపోయేసరికి తీయడం వాటర్ తీయడం తర్వాత మ్యాట్ వేయడం తర్వాత పిల్లర్ నిలబెట్టడం తర్వాత పోయడం మాలు పోయడం చూడండి తీస్తూనే ఉన్నాం వచ్చేస్తూనే ఉన్నాయి వాటరు స్టార్ట్ చేశారు అయిపోయడం ఇది రెండవ పిల్లరు ఫస్ట్ పిల్లర్ ఒకటి అయిపోయింది నైర్వేదిలో సెకండ్ పిల్లర్ స్టార్ట్ అయింది వర్కర్స్ వచ్చేసి పోసేస్తున్నారు చూడండి వాటర్ వచ్చేస్తాను వాటర్ తీసిన ఒక రెండు నిమిషాల్లో వాటర్ ఫుల్గా వస్తున్నాయి అసలు బావుల్లో బోర్లో ఇట్లా ఉంటే బాగుండేది కానీ ఇక్కడ మనకు అవసరం లేని చోట వాటర్ ఫుల్గా ఉన్నాయి పోసారు దాన్ని ఇప్పుడు ఒక షేప్ లాగా తీసుకురావడానికి దిమ్మిలాగా తీసుకురావడానికి మేస్త్రి గారు చేస్తున్నారు అది ఇది బోర్ దగ్గర ఈసాన్ పిల్లర్ పిల్లలు కొంత ఉందని చెప్పాను కదా ఆ పిల్లర్ కొంతలో చాలా చాలా మాల్ మళ్ళీ వేయాల్సి వచ్చింది అది దిగబడుతుందని లూజ్ బాగా లూజ్ చాయ్ ఉంది ఇది ఈవినింగ్ ఈవినింగ్ టైము టీ బ్రేక్ అనమాట ఈవినింగ్ ఫోర్ థర్టీ అవుతుంది వాళ్ళకి టీ బ్రేక్ టీ బ్రేక్ టీ తీసుకొచ్చాము టీ బ్రేక్లో అందరూ అది అయిపోయిన తర్వాత మళ్ళీ వర్క్ స్టార్ట్ అయింది ఇంకా లాస్ట్ టూ పిల్లర్స్ ఉన్నాయి ఇవి లాస్ట్ టూ పిల్లర్స్ దగ్గర ఉన్నాం ఇప్పుడు మనం కనబడేది లాస్ట్ టూ పిల్లర్స్ దగ్గరకు వచ్చేసాము అప్పుడు ఫైవ్ థర్టీ అరౌండ్ ఫైవ్ థర్టీ అవుతుంది ఇంకా ఇప్పుడు మనం చూస్తున్న విజువల్ వచ్చేసి లాస్ట్కి వచ్చేసాం ఇంకా లాస్ట్ ఫస్ట్ పిల్లర్ గుంతలో వచ్చేసి కొంచెం మాల్ తక్కువ పడిందని మళ్ళీ మళ్ళీ ఒక లోడ్ వేయించాము రన్ అయిపోయినాయి మనం చూసేది మొత్తం పూర్తిగా కంప్లీట్ అయిపోయినాయి చివరికి అనమాట చివరి పిల్లర్ గుంత అన్ని పిల్లర్స్ అయిపోయినాయి మీరు చూస్తున్న విజువల్స్ వచ్చేసి పూర్తిగా అయిపోయింది ఇది నెక్స్ట్ డే నెక్స్ట్ డే వచ్చేసి పిల్లర్ మార్నింగ్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి సెంటరింగ్ వాళ్ళు వచ్చేసారు ఆ బాక్సులు కట్టేశారు పిల్లర్స్కి బాక్సులు పిల్లర్స్ కట్టేసి వెళ్తే మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ డే వచ్చేసి వాళ్ళు వర్కర్లు వచ్చేసారు మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి నైన్ ఓ క్లాక్ వచ్చి వర్క్ స్టార్ట్ చేశారు ఇప్పుడు పిల్లర్స్ ఈరోజు పిల్లర్స్ పోయడం జరుగుతుంది అక్కడ చూస్తున్న వాళ్ళు మా ఇంటి ఇంజనీర్ గారు ఏఈ గారు పర్యవేక్షణలో ఎన్ని బస్తాలు సిమెంట్ వేస్తున్నారు ఎంత కంకర వస్తున్నారు ఇంత సిమెంట్ పర్య ఓన్ పర్యవేక్షణలో చూస్తున్నారు ఇక అయిపోవచ్చిందండి ఆల్మోస్ట్ ఆల్ కొన్ని పిల్లర్స్ మాత్రమే ఉన్నాయి ఒక ఫైవ్ పిల్లర్స్ వరకు ఉన్నాయి మార్నింగ్ టెన్కి అట్లా స్టార్ట్ చేశారు ఇప్పటికీ బాక్సులు వచ్చేసి సెట్ చేస్తున్నారు సైట్గా చూడండి నైట్ అంతా సిమెంట్ వేసిన వాటర్ మాత్రం ఎక్కడ మాత్రం మళ్ళీ తెల్లారిలో మొత్తం ఫుల్గా నిండిపోయినాయి మళ్ళీ మోటార్ పెట్టాల్సి వచ్చింది ఆ మోటార్ తోటి మళ్ళీ తోడు తోడుతూ తోడుతూ ఉంటే వస్తూనే ఉన్నాయి ఎక్కడంత వరకు తోడాలో అంత తోడేసి మాల్ పిల్లర్స్ ఫిల్ చేస్తున్నారు ఇది వచ్చేసి వైబ్రేషన్ పెట్టామండి వైబ్రే అంత వైబ్రేషన్ మిషన్ అది వైబ్రేషన్ పెట్టి ప్రతి పిల్లర్లో వైబ్రేట్ వైబ్రేషన్ పెట్టి ఫిల్ చేసాం దాంట్లో పిల్లర్స్ మొత్తం చూడండి ప్రతి పిల్లర్లో పెట్టడం జరిగింది పన్నెండు పిల్లర్లు మధ్యాహ్నం టూ ఓ క్లాక్లో మొత్తం పన్నెండు పిల్లర్స్ పోసి వెళ్ళిపోయారు వర్కర్స్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వచ్చేసి ర్యాక్స్ అండ్ డస్ట్ తీసుకొచ్చాము ఆ టిప్పర్ వచ్చి అక్కడ డంప్ చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి బెల్ ఐకాన్ నొక్కండి అంతవరకు చూస్తూనే ఉండండి మా ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్